नमस्ते वेलकम टू अवर चैनल సౌందర్య లహరి బ్యూటీ అకాడమీ మీ అందం మీ చేతిలో ప్రోగ్రామ్కి స్వాగతం. మనతో పాటు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ లక్ష్మీ అన్నపూర్ణ గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? యా ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? యా గుడ్ మ్యామ్. సో మీ చెప్పిన టిప్స్ అన్ని కూడా అప్పుడప్పుడు ఫాలో చేస్తూ కొంచెం గ్లో పెంచుకున్నా. చాలా బాగున్నా. యా థ్యాంక్ యూ సో మచ్. సో మీ ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చేసాం కదా లైక్ ఫేషియల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ దాని గురించి. సో ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం బ్లీచ్ గురించి తెలుసుకుందాం. సో ఏమంటారు? యా తప్పకుండా, నువ్వు ఏది అడిగితే అది చెప్తాను సదా మీ సేవలో. మీరు వికీపీడియా మ్యామ్, కదులుతున్న వికీపీడియా బ్యూటీలో. సో లైక్ మనకి అంతా అవైలబుల్గా ఇన్ఫర్మేషన్ ఫ్రీ కాస్ట్లో మనకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో మీరు కూడా కమెంట్స్లో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే టకటక టైప్ చేసేయండి, ఆ క్వశ్చన్ నేను మేడంని అడిగేస్తాను. సో మీకు ఫ్రీగా ఆన్సర్ దొరికేస్తుంది కదా, అంటే లైక్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అనేది మనకి ఎక్కడ దొరకదు. సో అందుకని మ్యామ్ సజెషన్స్ మనం ఫాలో. సో బ్లీచ్ గురించి, అసలు బ్లీచ్ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, లైక్ ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం బ్లీచ్ గురించి మీరు చెప్పండి. యా తప్పకుండా. సో ఫేస్ బ్లీచ్ అనగానే కొంచెం కెమికల్ హార్మ్ఫుల్ ఈ ఫీల్ అందరికీ ఉంటుంది. ఎస్ అండ్. అసలు బ్లీచ్ ఎందుకు చేస్తారో నీకు ఏమైనా ఐడియా ఉందా? నాకైతే మా మ్యారేజ్ టైంలో చేసుకున్నామా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో బ్లీచ్ వచ్చేసి నాకు కొంచెం గ్లో కావాలి అండ్ ఇంకోటి ఫేస్లో ఉన్న కొంచెం డస్ట్ క్లీనప్ అవ్వాలని చెప్పేసి చేసుకున్నాను. సో అప్పుడు బాగానే పనిచేసింది, బట్ తర్వాత ఐ డిడ్ రైడ్. యా ఓకే. సో బ్లీచ్ అనగానే డెఫినెట్లీ బ్లీచ్ ఇస్ అ కెమికల్. అది చేసేది మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనకి డస్ట్ క్లీన్ అవ్వడానికో లేకపోతే గ్లో రావడానికో కాదు. ఓకే. సో మన స్కిన్ పైన ఉన్న ఫేషియల్ హెయిర్, అంటే మన ఫేస్ పైన ఉన్న ఫేషియల్ హెయిర్. ఓకే. ఫేస్ పైన ప్రతి ఒక్కరికి హెయిర్ లైట్ నాకు చూడు హెయిర్ కనిపిస్తుంది, ఐ థింక్ కెమెరాలో విజిబుల్ కాకపోయినా. సో కొంచెం హెయిర్ ఉంటుంది. ఈ హెయిర్ ని కొంతమంది ఏం చేస్తారు, థ్రెడ్డింగ్ తో తీస్తారు. ఎందుకంటే అమ్మాయిలకి హెయిర్ ఉంటే బాగోదు కదా, సాఫ్ట్ గా ఉండాలనుకుంటాము. సో థ్రెడ్డింగ్ తో తీస్తారు. కొంతమంది ఏంటంటే ఫేస్ షేవర్స్ యూస్ చేసుకొని, ఫేస్ రేజర్స్ తోటి, లేడీస్ కి స్పెషల్ గా ఉంటాయి కదా వాటితో చేస్తారు. కొంతమంది వ్యాక్స్ చేస్తారు, కొంతమంది ఆ హెయిర్ ఇష్టం లేక లేజర్ అంటే పర్మనెంట్ హెయిర్ రిమూవల్ కోసం లేజర్ తో చేసుకుంటారు. సో ఇట్లా చాలా రకాలుగా మనం ఫేస్ పైన ఉన్న హెయిర్ ని రిమూవ్ చేస్తాం కదా. సో అయితే ఫేస్ పైన హెయిర్ రిమూవ్ చేయడము ఇదంతా రెగ్యులర్ గా స్టార్ట్ చేసి తీసుకుంటూ ఉండడము ఇదంతా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, నాకు లాంటి వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు ఆ ఫేస్ పైన ఉన్న హెయిర్ ని, హెయిర్ అలానే ఉంటుంది కానీ హెయిర్ యొక్క విజిబిలిటీ కనిపించకుండా ఉంటుంది. ఓకే. అలా కనిపించకుండా ఉండడం కోసం బ్లీచ్ చేసుకుంటారు. అంటే మన ఫేస్ పైన ఉండేటటువంటి హెయిర్ ఏదైతే ఉందో ఆ హెయిర్ విజిబుల్ గా బాగా క్లియర్ గా ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది అని అంటే మన ఫేస్ పైన ఉన్న హెయిర్ మన ఫేస్ యొక్క కాంప్లెక్షన్ ని డల్ చేసేస్తుంది. హెయిర్ కొంచెం బ్లాక్ కలర్ లోనే ఉంటుంది కదా. సో జెడ్ బ్లాక్ కాకపోయినా కొంచెం బ్లాక్ కి దగ్గరకు బ్రౌనిష్ షేడ్ లో మన ఫేస్ పైన ఉంటుంది. అది మనం అలా చూస్తున్నప్పుడు మన ఫేస్ యొక్క కలర్ ని డల్ చేస్తుంది, కాంప్లెక్షన్ ని. అండ్ ఫేస్ విజిబిలిటీలో ఆ హెయిర్ మనకి కొంచెం చూడడానికి ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. ఫేస్ పైన ఉంటుంది, ఐ మీన్ అప్పర్ లిప్ పైన ఉంటుంది, చీక్స్ పైన, చిన్ పైన ఉంటుంది. అది డెన్సిటీ ఎక్కువ ఉండి, ఇంతింతగా ఉండి, స్ట్రాంగ్ గా ఉండి, దగ్గర దగ్గరకు ఉంటే తప్పదు, వి హ్యావ్ టు రిమూవ్ ఇట్. లేదంటే మనకి అబ్బాయిలకి తేడా ఉండదు. బికాస్ అలా ఎందుకు వస్తుంది అని అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల హిర్సుటిజం అంటారు అది వస్తుంది. అది మళ్ళీ సైంటిఫిక్ సబ్జెక్టు. బట్ కామన్ గా అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి బాడీ అంతా హెయిర్ ఉంటుంది. కొన్ని పర్టికులర్ ప్లేసెస్ లో ఎక్కువ హెయిర్ ఉంటుంది, అంటే మన తల పైన ఎక్కువ హెయిర్ ఉంటుంది. అలాగే ప్రైవేట్ పార్ట్స్ లో కూడా సెక్యూరిటీ కోసము హెయిర్ అనేది మనకి ఉంటుంది. సో అలా కాకుండా ఓవరాల్ మిగిలిన బాడీలో హెయిర్ అనేది వాళ్ళ హెరిడిటీ ప్రకారము ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. సో ఈ హెయిర్ ని రిమూవ్ చేసుకునేటట్టయితే ఏ ప్రాసెస్ లో అయినా రిమూవ్ చేసుకోవచ్చు. మనం రిమూవ్ చేయకుండా లైట్ గా ఉన్న హెయిర్ ని అంతగా విజిబిలిటీ కనిపించద్దు అలా చేసుకుని, అంటే ఉన్నా లేనట్టు అనిపించాలి అని అంటే వీ కెన్ గో ఫర్ బ్లీచ్ అన్నమాట. ఓకే. బ్లీచ్ చేసుకోవడం వల్ల మనకి ఆ హెయిర్ యొక్క విజిబిలిటీ తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది అని అంటే బ్లీచ్ లో రెండు రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఒకటి హైడ్రోజన్ పెరాక్సైడ్, ఒకటి అమోనియా. ఎస్. సో బ్లీచ్ క్రీమ్ ఉంటుంది, బ్లీచ్ యాక్టివేటర్ పౌడర్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి ఫేస్ కి ప్యాక్ లాగా అప్లై చేస్తారు. తర్వాత దాన్ని సర్టెన్ టైం తర్వాత రిమూవ్ చేస్తారు. సో ఇలా రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుంది, సర్టెన్ టైం ఉంచి రిమూవ్ చేయడం వల్ల ఈ రెండు కెమికల్స్ కలిసి మన ఫేస్ పైన పెట్టినప్పుడు ఈ ఫేషియల్ హెయిర్ యొక్క కలర్ లైటన్ అవుతుంది.
అంటే బ్లాక్ కలర్ లో ఉన్న హెయిర్ ఏదైతే ఉంటుందో లైట్ కలర్ లోకి వచ్చేస్తుంది, బాగా లైట్ కలర్ లోకి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే లైట్ కలర్ లోకి వచ్చేస్తుందో మన స్కిన్ పైన హెయిర్ విజిబిలిటీ తగ్గిపోతుంది. ఇలా పట్టుకుంటే హెయిర్ ఉంటుంది, చూస్తే దగ్గర నుంచి చూస్తే హెయిర్ ఉంది కానీ అది స్కిన్ కలర్ లో కనిపిస్తుంది, కానీ దూరం నుంచి చూస్తే హెయిర్ కనిపించదు. సో డెఫినెట్లీ మనం బ్రైట్ గా అనిపిస్తాం. సో హెయిర్ ని రిమూవ్ చేయకుండా గీకడం, ఐ మీన్ రేజర్ చేయడం అలాంటివి చేయకుండా నాచురల్ గానే ఉన్న హెయిర్ కనిపించకుండా చేసుకోవడానికి మనకి బ్లీచ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో అయితే ప్రోస్ అండ్ కాన్స్ అన్ని అడుగుతున్నావు కదా, సో ఈ బ్లీచ్ అనేది అందరికి సూట్ కాదు. ఎందుకంటే చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఇందులో ఉండే అమోనియా స్ట్రాంగ్ కెమికల్, సో దానివల్ల స్కిన్ పైన ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇరిటేషన్ రావచ్చు, దద్దుర్లు రావచ్చు, ఎర్రగా అయిపోవచ్చు స్కిన్. కాబట్టి అది వాళ్ళకు పడుతుందో పడదో తెలుసుకోకుండా మనం బ్లీచ్ ట్రై చేయకూడదు. సో ఫస్ట్ టైం ట్రై చేసే అప్పుడు ప్యాచ్ టెస్ట్ చేస్తారు స్కిన్ పైన కొంచెం, లేకపోతే ఇక్కడ ఇక్కడ టెస్ట్ చేస్తుంటారు. నీకు ఐడియా ఉంది కదా, వెరీ గుడ్. సో ప్యాచ్ టెస్ట్ చేస్తారు. సో అలా ప్యాచ్ టెస్ట్ చేయటం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి అక్కడ దురద వచ్చిందా లేకపోతే రెడ్నెస్ వచ్చిందా చూసి అక్కడ ఏం ప్రాబ్లం లేదు అంటే ఫేస్ అంతా పెడతారు. ఒకవేళ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఫేస్ కి బ్లీచ్ చేయొద్దు అని చెప్తాం అన్నమాట. అదే విధంగా నెక్స్ట్ మనకి బ్లీచ్ చేసుకునే వాళ్ళు సర్టెన్ టైం గ్యాప్ అనేది ఉండాలి. ఎవ్రీ మంత్ చేసుకోండి, ఎవ్రీ 15 డేస్ కి చేసుకోండి అని బ్యూటీ క్లినిక్స్ లో పార్లర్స్ లో చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అది రాంగ్ అన్నమాట. రెగ్యులర్ గా చేస్తే స్కిన్ డామేజ్ అవుతుంది, బికాస్ అది స్కిన్ పైన ఉన్న ఫేషియల్ హెయిర్ కలర్ చేంజ్ చేయడమే కాకుండా నువ్వు ఇందాక నో గ్లో వస్తుంది అని చెప్పి. సో గ్లో ఎందుకు వస్తుంది అంటే స్కిన్ లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ చేసేస్తుంది, దాంతో స్కిన్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగే స్కిన్ పైన ఎపిడర్మిస్ లేయర్ లో ఉన్న సూపర్ఫిషియల్ లేయర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న డెడ్ సెల్స్ అన్నిటిని రిమూవ్ చేసి ఒక లేయర్ ని స్లోగా రిమూవ్ చేస్తుంది కనిపించకుండా. దాంతో ఒక లేయర్ రిమూవ్ అయినప్పుడు లోపల ఫ్రెష్ గా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ క్లీన్ గా ఫెయిర్ గా అనిపిస్తుంది. ఇది రెగ్యులర్ గా చేసుకోవటం వల్ల ఎప్పటికప్పుడు ఉన్న ఫామ్ అవుతున్న లేయర్ ని వెంట వెంటనే రిమూవ్ చేయడం వల్ల స్కిన్ సెన్సిటివిటీ పెరిగిపోతుంది, పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి రెగ్యులర్ గా అస్తమాను చేసుకోకూడదు. ఓకే, ఇంటర్వెల్ ఎలా ఉండాలంటారు? 3 మంత్స్ గ్యాప్ ఉండాలి. ఓకే, 3 మంత్స్ మినిమం, 3 మంత్స్ గ్యాప్ ఇవ్వాలి. ఓకే, సేమ్ క్వశ్చన్ మ్యామ్, లైక్ ఇందులో కూడా ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? యా, ఈ బ్లీచెస్ లాంటివి టీనేజర్స్ కూడా చేసుకోవచ్చు, దాని వల్ల ఏం ప్రాబ్లం లేదు. అయితే అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందంటే, రిక్వైర్మెంట్ లేదు ఫేషియల్ హెయిర్ లేదు ఊరికే గ్లో కోసం అంటే దే కెన్ గో ఫర్ ట్యాన్ ప్యాక్స్ కదా. ట్యాన్ ప్యాక్స్ ఉంటాయి, డి ట్యాన్ ప్యాక్స్ కానీ గ్లో ప్యాక్స్ కానీ అలాంటివి వేసుకోవచ్చు. ఓన్లీ వాళ్ళకి హెయిర్ విజిబిలిటీ బాగా కనిపిస్తుంది అని అనుకుంటే 15-16 ఇయర్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే యాక్చువల్లీ 16 ఇయర్స్ అనేది కరెక్ట్ అని చెప్తాము. సో 16 ఇయర్స్ నుంచి చేసుకుంటే బెటర్, ఈవెన్ ఒక 1 ఇయర్ అటు ఇటు అయినా పర్వాలేదు, బాగా ఎక్కువ హెయిర్ కనిపిస్తుంది విజిబిలిటీ వీళ్ళకి అంటే వాళ్ళు చేసుకోవచ్చు. లేదంటే ప్రాబ్లం ఏం లేదు, ఇంకా అప్ టు ఎంత ఏజ్ వరకు అయినా ప్రాబ్లం లేదు. వాళ్ళు మెయింటెనెన్స్ 60-70 ఏళ్ళు వచ్చినా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, హ్యాపీ, ప్రాబ్లం ఏం రాదు. అంటే ఏజ్ పెరుగుతూ ఉండే కొలది మనకి స్కిన్ లో బ్లీచ్ వల్ల కొంచెం రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి పడుతున్నంత కాలం వాళ్ళు చేసుకోవచ్చు అట్లా. సో మేము దీంట్లో ఏజ్ ఫ్యాక్టర్ చూసాము, అండ్ ఇందులో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఏది బెస్ట్ సూటబుల్, లైక్ మైల్డ్ గా ఉండేవి యూస్ చేయొచ్చా, ఇలాంటివి ఉంటాయి? యా, డిఫరెంట్ టైప్స్ అంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రో రేంజ్ లో కొన్ని మంచి మంచి బ్లీచెస్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే వాళ్ళకి ప్రీ కేర్ పోస్ట్ కేర్ అంతా కూడా దాంట్లో మిక్స్ చేసి ఇస్తారు. సో అవి సలూన్ లోనే చేస్తారు యాక్చువల్ గా, ప్రొఫెషనల్ సలూన్స్ లో. అది స్కిన్ చూసి దానికి తగ్గట్టుగా ప్రీ కేర్ లోషన్స్ పోస్ట్ కేర్ లోషన్స్ అప్లై చేస్తే స్కిన్ చాలా బాగుంటుంది. అలాగే ఈ యాక్టివేటర్ దాంట్లో వేసేది కూడా స్కిన్ యొక్క కాంప్లెక్షన్ ని బట్టి వేయాలి. ఎస్, కరెక్ట్. ఫెయిర్ కాంప్లెక్షన్ వాళ్ళకి ఒక రకంగా వేయాలి, అలాగే డార్క్ కాంప్లెక్షన్ వాళ్ళకి ఒక రకంగా వేయాలి. అంతేగాని ఫెయిర్ ఉండే వాళ్ళకి, వాళ్ళు ఫెయిర్ గానే ఉన్నారు కదా అని తక్కువ వేయడం, డార్క్ గా ఉండే వాళ్ళు ఇంకా ఫెయిర్ గా కనిపించాలని ఎక్కువ వేయడం చేశారంటే వాళ్ళకి అది ఒక రకమైనటువంటి ఒక రెడ్
కలర్ లో వాళ్ళ హెయిర్ కనిపించినప్పుడు ఫేస్ పైన చాలా పిచ్చిగా అనిపిస్తుంది, చూడడానికి చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది. సో అది వాళ్ళు చూసి ప్రాపర్ గా చేస్తే సరిపోతుంది. ఇంకా టైప్స్ అని అంటావా, ఆల్ ఆర్ ఫ్లేవర్స్ ఉన్నాయి చాలా, ఫ్రూట్ ఫ్లేవర్ అని, ఆ ఫ్లేవర్ అని, ఈ ఫ్లేవర్ అని ఉన్నాయి. అయితే గోల్డ్, డైమండ్ ఇట్లా కొన్ని చెప్తారు కదా, గోల్డ్ అని రాసే ప్రతిది రియల్ గోల్డ్ కాదు కదా. సో ఏంటంటే మనకి గోల్డ్ అనేది ఆడవాళ్ళకి ప్రీషియస్. ఎస్, గోల్డ్ అనగానే గోల్డ్ మనకి ఎవరైనా నచ్చితే బంగారం బంగారం అంటూ ఉంటాం కదా. సో వైఫ్స్ ఏమో మా ఆయన బంగారం అని అంటారు, హస్బెండ్స్ ఏమో మా ఆవిడ బంగారం అని అంటారు. అంటే బంగారం అనేది మనకి చాలా వాల్యుబుల్ కాబట్టి మనం బంగారం బంగారు కొండ అట్లా పిలుస్తూ ఉంటాము. సో అదే విధంగా ఆడవాళ్ళకి గోల్డ్ అంటే చాలా ఇష్టం కాబట్టి గోల్డ్ ఫేషియల్, గోల్డ్ బ్లీచ్ ఇట్లా చెప్పి క్యాచీ వర్డ్స్ తక్కువని కొంటారు కాబట్టి గోల్డ్ అంటారు. కానీ అన్నిట్లోనూ రియల్ గోల్డ్ ఉండదు. అలానే గోల్డ్ లేదా అంటే డెఫినెట్లీ మన దగ్గర అయితే నేను ప్యూర్ 24 క్యారెట్స్ రియల్ గోల్డ్ ఫేషియల్ చేస్తాను, రియల్ గోల్డ్ ఇన్ఫ్యూజన్ స్కిన్ లో చేస్తాను. ఉన్నాయి కానీ అన్ని మనకి బయట దొరికే ప్రోడక్ట్స్ అన్నిట్లో గోల్డ్ అంటే జస్ట్ ఎల్లో టింట్ ఉంటుంది. అది ఫెయిర్ కాంప్లెక్షన్ ఉండే వాళ్ళు ఏదైనా కూడా గోల్డ్ అనేది చేసుకోవచ్చు. అంతేకాని డార్క్ కాంప్లెక్షన్ ఉండే వాళ్ళు ఎల్లో టింట్ వాళ్ళకి సూట్ కాదు. ఇప్పుడు నువ్వు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నావు, నువ్వు ఫెయిర్ గా ఉన్నావు కాబట్టి చాలా బాగుంది. ఇదే డ్రెస్ కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు వేసుకుంటే లుక్ రాదు. Yeah, it depends. ఇంకా అది వాళ్ళని డామినేట్ చేస్తూ ఉంటుంది. సేమ్ లైక్ మన స్కిన్ పైన ఎల్లో టింట్ ఉండేది డార్క్ కాంప్లెక్షన్ ఉండే వాళ్ళు వేసుకుంటే వాళ్ళు ఇంకా డార్క్ గా అనిపిస్తారు. సో అలాగే బ్లీచ్ కూడా గోల్డ్ బ్లీచ్ అని అంటే ఎల్లో టింట్ ఇస్తాడు. సో దాంట్లో కొంచెం ఫెయిర్ గా ఉండే వాళ్ళు బాగుంటారు. ఇలాంటి కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉండే వాళ్ళు వేరే అదర్ ఫ్లేవర్స్, డైమండ్ అలా ఉన్నవి ఏవైనా కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. అంతే తప్ప బ్లీచ్ లో ఫ్లేవర్సే తప్ప ఈ బ్లీచ్ మంచిది, ఆ బ్లీచ్ మంచిది కాదని ఏం లేదు. ఏదైనా చేసే వర్క్ ఒకటే. కానీ మంచి బ్రాండ్ జాగ్రత్తగా తెలుసున్నది చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సచ్ ఎ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చూసారు కదా, మగవాళ్ళందరూ కూడా మీ టిప్స్ ఫాలో అవ్వండి. బ్లీచ్ పైన ఉన్న అపోహలన్నీ మీకు తొలగిపోయాయి అనుకుంటా. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంటర్స్ ఆన్ ద సేమ్ యూట్యూబ్ వీడియో. అండ్ ఆల్సో మీకు ఒకవేళ కావాలనుకుంటే మన సౌందర్య లహరి అకాడమీలోనే మ్యామ్ ప్రో రేటెడ్ బ్లీచెస్ అనేవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మేము కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము అడ్రస్ అండ్ డిఫరెంట్ ఫోన్ నెంబర్ ఆల్సో. సో యూ కెన్ కాంటాక్ట్ అస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ అశ్విని. బై బై.